పల్లె సింధూరెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులు ఎక్కువయ్యి వ్యవసాయానికి. ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష. ఇదేమన్నా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష. అలాగే సత్యసాయి జిల్లాలో 10 మండలాలు, ఇంకా అనంతపురం జిల్లాలో 7 మండలాలు బాగా వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 54 మండలాలని వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష. ఈ మండలాల్లో ఈ 100 రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకి ఏమన్నా 150 రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష. అదేమన్నా వీలు పడుతుందేమో అని మంత్రివర్గం కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష. ధన్యవాదాలు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపబడిన పథకం. గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్ష. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్ష. 7 crore mandates, 30,000 పండ్లు, వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సిసి రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీ చేశాం, అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే, ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది, మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే? ఖచ్చితంగా అది ఈ యాక్ట్లో ఉంది అధ్యక్ష. అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది. దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు. చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష. అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం, కానీ చాలా కొంచెం లోతుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి మనం ఖచ్చితంగా కల్పించే ఉంది. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ, వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి, మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పనిచేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది ఏమైనా పెట్టగలరా చూసుకోవడానికంటే, అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. అది చెప్పాలి, ఇంకా అవ్వలేదు అందుకని మీరు ఇన్ని అడిగారు. అలాగే జాబ్ కార్డ్స్ లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. అలాగే జియో నంబర్ 646 ఇష్యూడ్ ఆన్ 15/11/2024 టు రిలీజ్ ఆల్ ద ఇర్రేషనల్, ఇందాక ఇది పత్తిపాటి పుల్లారావు గారు అడిగిన ప్రశ్న అధ్యక్ష. జియో నంబర్ 646 ఇష్యూడ్ ఆన్ 15/11/2024 టు రిలీజ్ ఆల్ ది ఇర్రేషనల్లీ డిడక్టెడ్ పేమెంట్స్ అమౌంటింగ్ టు 331 crores బై ద ప్రీవియస్ గవర్నమెంట్. అలాగే
ముందుగా మొదటి సభ్యులు అడిగింది అంటే మన్రే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే, మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష. ఇది 100 రోజులు ఎవరికైతే పని కావాలో, కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు, ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ డ్రివెన్. సో ఎవరైతే 100 రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే 15 రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి మన కాంపెన్సేషన్ కూడా పే చేయాలి. అలాగే ఇంకొక ప్రశ్నకు అధ్యక్ష సపోర్టింగ్, ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీని అనుసంధానం చేస్తారా అంటే, విఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ ఎ ప్రయారిటీ ఫర్ నరేగా. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలన్నది కూడా మా ఉద్దేశం, దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే, ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్. అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తాం అధ్యక్షుడు. అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే, డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే 1.49 lakh జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్, 5.84 lakh వేజ్ సీకర్స్ వర్కింగ్ ఆన్ వర్క్ సైట్స్ టుడే, ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీస్ ఇన్ కమింగ్ డేస్, గ్రావెల్ రోడ్స్ ఆల్సో కెన్ బి టేకెన్ యాజ్ పర్ ద డిమాండ్ అధ్యక్ష. ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాకుండా గతంలో మన లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు చెప్తే 22 సైకిల్తో అనుసంధానం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవకలు చాలా అస్తవ్యస్తంగా చేశారనేది, ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ నీడెడ్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. వీ విల్ కంప్లీట్లీ లుక్ ఇన్ టు ఇట్, వీ విల్ లుక్ ఇన్ టు ద ఇష్యూస్. కూర్చున్నారు ఏంటండి శ్మశానం, శ్మశానం అనేది ఎదరు ఎవరి మీద, మాది హిందూ శ్మశానం వాటికి కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ వాటికి కావచ్చు, ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్గా తీసుకున్నాను. దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పున్నాను, అది మీ దృష్టికి తీసుకొస్తాను, ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు. అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది, నిన్న గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు, కాంపౌండ్ వాల్స్ స్కూల్స్ ఎలా కాపాడతామో కాంపౌండ్ వాల్స్ తో కట్టి, అలాగే ఉన్న శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను. డెఫినెట్లీ దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాను.